भारत ऑस्ट्रेलिया टी20 मैच टिकेट अभिमानुलु पड़िगापुलु पड़ुतुन्नारु टिकेट जिंकाना ग्राउंड्स अभिमानुलु भारीगा तरलिवच्चारु जिंकानाकु वच्चिन फैन्स बयटकु पंपारु ऑनलाइन टिकेट्ल अम्मकालनु इंका मोदलु पेट्टकपोवडंपै अभिमानुलु निरसन व्यक्तं चेस्तुन्नारु मरींत समाचारान्नि मा प्रतिनिधि नरेश अंदिस्तारु ఇండియా ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కోసం ఎదురు చూస్తారు ఫ్యాన్స్ అంతా కూడా ఇది ఒక వైపు అయితే ఇంకొక వైపు జింకానా గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం నిత్యం వందల మంది అభిమానులు టికెట్స్ కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు అభిమానులంతా కూడా గత 6-7 రోజులుగా ఉదయం 5-6 గంటల నుంచే సదూర ప్రాంతాల నుంచి టికెట్స్ కోసం వస్తున్నప్పటికీ కూడా అసలు టికెట్స్ అమ్ముతారా లేదా అనేది కూడా ఎక్కడా కూడా స్పష్టత లేదు క్లారిటీ లేదు మరొక వైపు ఇప్పటికే ఆన్లైన్లో టికెట్స్ అన్నీ కూడా అయిపోయినట్టు హెచ్సిఏ చెప్తుంది ఇంకొక వైపు ఆఫ్లైన్ టికెట్స్ కోసం పెద్ద ఎత్తున అభిమానులు జింకానాకు చేరుకున్నారు నిత్యం వీళ్ళు వచ్చి వెళ్ళటం ఆనవాయితీగా మారుతుంది ఎప్పటి నుంచి మీరు వస్తున్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మేము 15th నుంచి తిరుగుతున్నామండి ఇక్కడికి అక్కడ ఉప్పల్ స్టేడియంకి వెళ్తే అక్కడ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు పేటిఎంలో 15th నుంచి మేము పెడతామని చెప్పేసి అన్నారు ఆ పేటిఎం ఓపెన్ చేస్తే దాంట్లో కూడా ఏం చూపెట్టట్లేదు కమింగ్ సూన్ అని చెప్పి చూపెడుతున్నారు కానీ ఇక్కడ వీళ్ళు ఇది చూస్తుంటే ఇదంతా చూస్తుంటే వీళ్ళు బ్లాక్ల స్టోర్ చేసి పెట్టుకుని బ్లాక్లో అమ్ముకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడే కనిపిస్తుంది మాకు అంటే మీరు రోజు వస్తున్నామని చెప్తున్నారు ఎవరన్నా మీ కనీసం అంటే రెస్పాన్స్ అయినారా ఎప్పుడు టికెట్స్ అమ్ముతాం ఏంటి అనేది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సెక్యూరిటీ వాళ్ళే ముందు ఉంటున్నారు వాళ్ళు మాకు తెలియదని చెప్పి చెప్తున్నారు అది అది సంగతి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ మేము 3 రోజుల నుంచి వస్తున్నా రేప్రా అని అంటారు కానీ అసలు వచ్చేది లేదు పోయేది లేదు ఎవరు టికెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు మీరు చెప్పండి ఎప్పుడు ఇండియా జెర్సీ కూడా వేసుకున్నారు ప్రతిరోజు వస్తున్నారు ఇక్కడికి నేను గత 5 రోజుల నుంచి వస్తున్నాను నేను పేటిఎంలో కూడా నేను బుక్ చేస్తాను బట్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఫండ్ చేస్తారు నాకు ఏం అర్థం కావట్లేదు ఇంత ఘోరంగా అవకతవకలు ఇంతవరకు చూడలేదు ఫ్యాన్స్ చెప్తారు నిత్యం వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అట్లీస్ట్ వందల సంఖ్యలో టికెట్స్ కూడా అమ్మే పరిస్థితి కనిపించట్లేదు అసలు అమ్ముతారా లేదనేది కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి ఇంకొక వైపు ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నది ఉప్పల్ స్టేడియం నుంచి జింకానాకి ఇక్కడికి వస్తే అక్కడికి ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే వీళ్ళకి సమాధానం చెప్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు అనేది ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తారు దాదాపు 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన హెచ్సిఏ మీద పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏదైతే కార్పొరేట్ బాక్సెస్ కావచ్చు రకరకాల టికెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా బుక్ చేసి తర్వాత బ్లాక్లు అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నారు ఇంకొక వైపు ఐపీఎల్ సందర్భంలో కూడా ఇదే పరిస్థితి ప్రతిసారి కూడా రిపీట్ అవుతున్న పరిస్థితి ఇంకొక వైపు ఆదివారం ఇంకొక 3 రోజులు మాత్రమే మ్యాచ్కి మధ్యలో సమయం ఉంది ఈ 3 రోజులు అసలు ఎన్ని టికెట్స్ అంటే నిజానికి ఉప్పల్ స్టేడియంలో దాదాపు 38,000 టికెట్స్ అంటే సామర్థ్యం ఉన్న కెపాసిటీ ఉప్పల్ స్టేడియం అయితే దాదాపు అందులో 10,000 కాంప్లిమెంటరీ పాసులు పోగా కనీసం 28,000 టికెట్స్ అమ్మాల్సి ఉంటుంది ప్రతిసారి కూడా ఇదే ఆనవాయితీగా వస్తుంది అయితే 28,000 టికెట్లు అసలు ఎన్ని అమ్మారు ఇంకా అమ్మాల్సివి ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లారిటీ లేకపోవడం కూడా కొంత అభిమానులను ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి నిత్యం వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం వాళ్ళందరినీ పోలీసులు వెనక్కి పంపించడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పటికైనా ఎస్సీ అధికారులు దీని మీద స్పందించాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అసలు టికెట్స్ అమ్ముతారా లేదా అనేది కనీసం ఒక బోర్డు ఏదైతే ఒక కనీసం ఒక పేపర్ రిలీజ్ చేసినప్పటికీ కూడా కొంత వీళ్ళకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సదూర ప్రాంతాల నుంచి నిజానికి హైదరాబాద్తో పాటుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా నిత్యం ఇక్కడ రావడం మనం చూస్తున్నాం వరంగల్ కావచ్చు పక్కనే ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి కావచ్చు అనేక మంది హైదరాబాద్ సిటీకి వచ్చి టికెట్స్ కోసం ప్రయత్నాలు చేస్తారు మరొకవైపు నగరంలో వాళ్ళ పనులన్నీ కూడా మానుకుని వీళ్ళంతా కూడా టికెట్స్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటివరకు ఎవరు కూడా వాళ్ళ ప్రతినిధులు కావచ్చు సభ్యులు కావచ్చు బోర్డ్ మెంబర్స్ కావచ్చు ఎవరు కూడా బయటకు వచ్చి అట్లీస్ట్ ఒక మాట మాట్లాడింది కూడా లేదు గత వారం రోజుల నుంచి మరొక 3-4 రోజులు మాత్రమే మ్యాచ్కి సమయం ఉంది ఈ నేపథ్యంలోనే టికెట్స్ను వెంటనే అమ్మాలి లేకపోతే అట్లీస్ట్ అసలు టికెట్స్ ఉన్నాయా లేవా అనే క్లారిటీ అయినా ఇవ్వాలనేది వీళ్ళ డిమాండ్గా ఉంది వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో నరేష్ ఎల్ఎం శెట్టి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.